పల్లె ప్రజానికం శ్రావణ మాసంలో ఎత్తుతారు. అదంతా మనకు తెలిసిందే. ఎందుకంటే ఇదంతా వానాకాలం కాబట్టి, ఇది చినుకుబడే కాలం కాబట్టి, ఈ చినుకుబడే కాలంలోనే ఎక్కువగా రోగాలు కూడా సంక్రమిస్తాయి కాబట్టి, ముందుగాల పోషవ తల్లికి రెండు ఉల్లిగడ్డలు వేసి, అమ్మ మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా పిల్లలు ఉంటాము మేము ఉంటాము అని చెప్పి తదేకంగా కోల్చుకునేటువంటి పండుగ. అమ్మవారికి ఇంత బోనం అంటే భోజనం, అమ్మవారికి పెట్టేటువంటి భోజనమే ప్రకృతి పర్యాయపదంగా మనము భోజనం బోనం అంటున్నాము కాబట్టి. అయితే అమ్మవారిని ఒకసారి తలుసుకుంటాం. అమ్మా మా అమ్మ నిన్ను నమ్మి తినల పోసమ్మా, నమ్మి తినల పోసమ్మా, నిన్ను వేడితి ముద్దుల గుమ్మా, ఊరే నగరని పేటమ్ము నీ పేరే పిల్లల పెడుగమ్మా, కొండలపైన వెలిసినవే నువ్వు కోయిల పలుకులు వలికినవా, ముప్పై శక్తులు నీ అంట నీ ముందట పోతా రాజంట, ముప్పై శక్తులు నీవెంట ముందట పోతా రాజంట, డప్పులు కొట్టంగా ఇక హగులో పుగులో బుట్టంగా, ఏగేటి చమడి కలమ్మో మోగేటి కిన్నెరలమ్మా, కోడి పిల్లలే కొబ్బరికాయలే నిమ్మకాయలే నీరతి బోనము కళ్ళు శాఖలు బిల్లము శాఖలు కావు పిల్లలు కటాల కమ్మతే వెయ్యి గన్న బోనాలమ్మో, అమ్మా నేను నమ్మి తినల పోసమ్మా, నమ్మి తినల పోసమ్మా నేను వేడితి ముద్దుల గుమ్మా, అమ్మవారికి నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు గావు పిల్లలు కళ్ళు శాఖలు బెల్లము శాఖలు నైవేద్యం ఎవరికి దోచినట్టుగా వాళ్ళు బహుజన పద్ధతులలో వారి సాంప్రదాయంలో పెట్టుకుంటూ అమ్మవారిని మొక్కుతూ ఉంటారు. యశ్పాలన్న ఒక అద్భుతమైన ఒక మన పోచమ్మ కథ.